ఈ మధ్యకాలంలో ఎవరి నోటి విన్నా తలనొప్పి తలనొప్పి తలనొప్పి. తలనొప్పి అనేటటువంటిది ఒక జబ్బు కాదు, అది అనేక రకాల జబ్బుల యొక్క లక్షణం. సమయం ప్రేక్షకులకు నమస్కారం. నేను డాక్టర్ కూటికుప్పల సూర్యారావు, చీఫ్ ఫిజిషియన్, డాక్టర్ కూటికుప్పల సూర్యారావు హాస్పిటల్, కంచరపాలెం, విశాఖపట్నం. తలనొప్పి రాగానే ఏదో ఒక పెయిన్ కిల్లర్ తీసుకుని వేసుకోవడం, అప్పుడప్పుడు ఆ పెయిన్ కిల్లర్ అలవాటు అయిపోయి ఆ నొప్పి బిల్ల లేకపోతే ఆ తలనొప్పి అలా ఎక్కువ అవుతున్నట్లుగా వారు భావించడం. ఇంకో చిత్రం ఏమిటంటే తలనొప్పితో పాటు కొందరు వాంతులు అవ్వడం. అయితే ఇంత సాధారణమైనటువంటి తలనొప్పి, ఒక అధ్యయనం ప్రకారం జీవితంలో ఎప్పుడొకప్పుడు తలనొప్పి రాకుండా ఉండేవారు అత్యంత అరుదని చెప్పి, అంత సాధారణమైనటువంటి లక్షణం వెనుక పెద్ద సమస్యలు దాగి ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే అతి సాధారణమైనటువంటి జలుబు. ముఖ్యంగా మాకు ఎక్కువ మంది స్త్రీలు వచ్చి ఈ కార్తీక మాసాల్లో తలకు స్నానాలు చేసి ఆ తడి తల ఆరకుండానే మళ్ళీ పరుల్లో వెళ్ళిపోయి తలనొప్పి అని చెప్పినటువంటి కేసులు కూడా మాకు చాలా వస్తుంటాయి. అందరూ బాగానే ఉంది, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు వారికి వారే తలనొప్పి గురించి కొందరు వైద్యులు తయారయ్యారు. ఈ మధ్య ఓ అమ్మాయి మా హాస్పిటల్కి వచ్చింది, తలకి పెద్ద గుడ్డ కట్టు ఉంది, రక్తం కారుతుంది ఆ గుడ్డ నుంచి. ఏంటమ్మా ఏం జరిగిందమ్మా అని అడిగాను. ఈ అమ్మాయికి చాలా కాలంగా తలనొప్పి ఉందండి, కొందరు మైగ్రేన్ తలనొప్పి అంటున్నారు దీన్ని. ఈవిడికేమో పొద్దున్న స్టార్ట్ అయ్యి ఎండ ఎక్కువతునుకు తలనొప్పి ఎక్కువైపోద్ది. దానికి మా ఊరు డాక్టర్ గారు మిట్ట మధ్యాహ్నం వేళ ఆ అమ్మాయిని ఎండలో నిలబెట్టి తల మీద మేకేస్తాను అన్నాడండి. మరి మేకేసి తగ్గిపోద్ది కదా, మా కింద జీవితం అంతా బాధపడుతున్నాం అని చెప్పి మేము వెళితే ఆ మేకేయడంతో వీడికి రక్తం కారిపోయి ఎక్కడ లేని బాధపడుతుందని నేను చెప్పారు. ఇది ఒక పెద్ద మిస్నోమర్, అంటే ఒక రకంగా మూఢనమ్మకం. అయితే ఇక్కడ రెండు రకాల ఆలోచనలు ఉన్నాయి. ఇక్కడ తల మీద మేక అనేటటువంటిది ఒకటి, రెండోది ఆ ఎండ టైంలో నీడ భూమి మీద ఎక్కడ పడిందో ఆ భూమి మీద కొందరుసార్లు మేకేస్తారు, అక్కడ పేషెంట్కి ప్రమాదం లేదు. అలా కాకుండా ఆ వైద్యుడు ఇంకా ముందుకెళ్ళిపోయి తల మీద మేకేశాడు, రక్తం కారిపోతుంటే అతనికి వస్తే ముందు ఆ పుండుకి వైద్యం చేశాను నేను, ఎందుకని హెడ్ ఇంజరీకి వైద్యం చేశాను. ఇక్కడ విశేషం ఏమిటంటే బ్రెయిన్లో ట్యూమర్స్ ఉన్నా తలనొప్పి వస్తుంది, అంటే బ్రెయిన్లో క్యాన్సర్ ఉన్నా, బ్రెయిన్లో పుండ్లు ఉంటాయి టమాటా పండినంత పుండు ఉండొచ్చు, బ్రెయిన్లో టీబీ ఉన్నా తలనొప్పి రావచ్చు. సైనసైటిస్ అంటే జలుబు దగ్గు ముక్కులకు కారణం, ఆ టైంలో కూడా తలనొప్పి రావచ్చు. ఈ తలకు స్నానాలు చేసి ఎలర్జీ లాంటి కారణాలు వచ్చి అప్పుడు తలనొప్పి రావచ్చు, బీపీ బాగా పెరిగిపోయి తలనొప్పి రావచ్చు. జ్వరం సాధారణంగా ఎలాంటి జ్వరం అయినా తలనొప్పి లక్షణం. మరి ఇవాళ కరోనా టైంలో ఒమిక్రాన్లోనా చికెన్గునియాలోనా డెంగ్యూలోనా మరి కరోనాలోనా ఏ రకమైన టైఫాయిడ్లోనా రకరకాల జ్వరాల్లో కూడా తలనొప్పి రావచ్చు. అంతేకాకుండా కొందరికి అన్నం జీర్ణం కాకపోతే తలనొప్పి రావచ్చు. షుగర్ పేషెంట్లు టైంకి భోజనం చేయకపోయినా షుగర్ లెవెల్స్ బాగా పడిపోయి వాళ్ళు హైపోగ్లైసెమిక్ ఎంటర్ అవుతుంటే తలనొప్పి రావచ్చు.